ఈరోజు మీ అందరినీ కూడా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది అండ్ ఎస్పెషల్లీ కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి ఈ స్కూల్ ఫ్యాకల్టీ అందరూ కూడా ఇప్పటిదాకా కూడా పిల్లలందరినీ కూడా ఎంగేజ్ చేయటము అండ్ ఇంత ఓపిక్గా ఉండడం చాలా సంతోషంగా ఉంది అయితే ఇప్పుడు ఒక రెండు మూడు విషయాల గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి ఈరోజు మనం ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటంటే ఏదైతే జగనన్న ఎయిత్ క్లాస్ పిల్లలందరికీ కూడా ఒక ట్యాబ్స్ ఇంట్రడ్యూస్ చేశారు ఈ ట్యాబ్స్ని మనము ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాము మన విశాఖ జిల్లాలో ఈ ట్యాబ్స్కి సంబంధించి దాదాపుగా మన జిల్లాలో అప్రాక్సిమేట్లీ 12,400 ట్యాబ్స్ వరకు కూడా మన విశాఖ జిల్లాలో మనం ఇవ్వబోతూ ఉన్నాము ఇవన్నీ కూడా ఒక స్మార్ట్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ సో ఎంతమంది ట్యాబ్స్ కొన్న మీ ఇంట్లో ఎంతమంది ట్యాబ్స్ ఉన్నాయి చేతులు ఎత్తండి ఎంతమందికి లేవో చేతులు ఎత్తండి లేవు కదా మరి ఇప్పుడు ఉంటాయి కదా ఎలా ఉంటాయి ఎవరు ఇస్తున్నారు మీ జగన్ మామయ్య మీ జగన్ మామయ్య మీ బంగారు భవిష్యత్ కోసము మీ అందరికీ ట్యాబ్స్ ఇస్తున్నారు సరే ఒక సరే ఎవరైనా చెప్తారా ట్యాబ్ కొనిమంటే మీ ఇంట్లో ఏమంటారు డబ్బులు లేవంటారు అయినా సరే మళ్ళీ ట్యాబ్ కొనిమంటే ఏమంటారు అది వినపడలే నాకు కొనియమంటారా అయినా సరే మళ్ళీ ట్యాబ్ కొనిమంటే ఏమంటారు కొడతారు కరెక్టే నిజమది కాబట్టి ఇవేమీ అవసరం లేకుండా ఏటితో పని లేకుండా మన జగన్ మామ మనకు ట్యాబ్స్ ఇస్తున్నాడు సో కాబట్టి దీని వాల్యూ మీ అందరికి తెలుసు కదా దీని వాల్యూ ప్రతి స్టూడెంట్కి తెలియాలి దీని వాల్యూ మనకు తెలిసినప్పుడు దీని యూటిలైజేషన్ కూడా ప్రాపర్గా ఉంటుంది ఇదే కాదు ఈరోజు ట్యాబ్స్ మనము జగనన్న నిన్న ట్యాబ్స్ ఇవ్వడం మొదలుపెట్టారు ఈరోజు మనం ఇక్కడ మన స్కూల్లో కూడా ఈ ట్యాబ్స్ పంపిణీ చేస్తున్నాము అయితే మీరు చూసినట్టయితే గతంలో జగనన్న వచ్చాక మీ అందరు కూడా చూస్తూ ఉన్నారు జగనన్న వచ్చాక అమ్మఒడి వస్తుంది కదా ఇంతకుముందు ఎప్పుడన్నా విన్నారా మీరు మీ చైల్డ్హుడ్ డేస్లో అమ్మఒడి గురించి ఎస్ ఆర్ నో వినలేదు ఎప్పటి నుంచి వింటున్నారు జగనన్న వచ్చాక వింటున్నారు అలాగే ఇంతకుముందు ఎప్పుడన్నా మీరు మీ ఇంతకుముందు కంటే కూడా ఒకటే అడగచ్చు అసలు మెను ఎక్కడ ఉంటుంది ఫుడ్ మెను ఎక్కడ ఉంటుంది చెప్పండి ఎక్కడ ఉంటుంది రెస్టారెంట్లో ఉంటుంది అవునా కదా మరి ఇప్పుడు ఎక్కడుంది మెను మన స్కూల్లో మీ స్కూల్లో ఉంది ఎస్ ఆర్ నో ఇదంతా ఎవరిస్తున్నారు సో ఎవ్రీడే ఒక మెను ఉంటుంది ఎవ్రీడే యుల్ నాట్ బీ బోర్డ్ ఎవ్రీడే మంచి మంచి డెలిషియస్ ఫుడ్ ఐటమ్స్ అండ్ హెల్దీ ఫుడ్ ఐటమ్స్ మీకు ఉంటున్నాయి అండ్ ఇక్కడ మేనేజ్మెంట్ అందరూ కూడా ఆ మెను ప్రకారం మీకు అందిస్తున్నారు సో దీనివల్ల మీ హెల్త్ బాగుంటుంది మీరు హెల్తీగా ఉంటారు సో ఇదే కాకుండా నాడు నేడు అని మీరు విన్నారా నాడు నేడులో ఏం జరుగుతుంది ఏంటది స్కూల్ని బాగు చేస్తున్నారు నాడు నేడు అంటే కూడా మీకు తెలుసు స్కూల్ని బాగు చేస్తున్నారు అంటే గవర్నమెంట్ స్కూల్ని కూడా కార్పొరేట్ స్కూల్ ప్రైవేట్ స్కూల్స్ ఎలా ఉంటున్నాయో అలాంటి అంబియన్స్ అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాంటి ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తుంది ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది జగనన్న వచ్చాక మీ జగన్ మామ వచ్చాక మరి ఇవన్నీ జరుగుతున్నాయంటే దీనికి కారణం గుడ్ థింకింగ్ ఆఫ్ ఎ చీఫ్ మినిస్టర్ లైక్ జగనన్న దిస్ ఇస్ ద రీజన్ దిస్ ఇస్ వన్ అండ్ ఓన్లీ రీజన్ అయితే ఇదే కాకుండా మీకు విద్యా కానుక అని చెప్పి చెప్పండి ఏమేమి ఇచ్చారో నోట్బుక్స్ బ్యాగ్స్ యూనిఫామ్స్ షూస్ సాక్స్ బెల్ట్ మాస్క్ ఎస్ అన్నీ మనకి ఇచ్చారు ఇవన్నీ ఎవరు ఇచ్చారు సో కాబట్టి ఇవన్నీ మనకి ఇస్తున్నటువంటి జగన్ మామకు మనం ఎప్పుడు కూడా తిరిగి ఇవ్వాల్సింది ఏంటది దట్స్ ట్రూ మీ అందరూ బాగా చదువుకోవాలి
ప్రతి ఒక్కరూ మీ ఇంటికి వెళ్ళి జగన్మామ ఇస్తున్న వాటి గురించి చెప్పాలి. మీరు ఎలా ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఎలా బెటర్గా ఉన్నాయి, మీ స్కూల్ ఎలా బెటర్గా ఉంది, మీకు ఫుడ్ ఎలా ఉందో ఇవన్నీ మీ వాళ్ళకి చెప్పాలి. అండ్ మీరు బాగా చదువుకోవాలి, మీరు బాగా హెల్తీగా ఉండాలి. సో ఇవన్నీ కూడా జగన్మామ కేవలం మీకోసం చేస్తున్నారు, కేవలం మీకోసం చేస్తున్నారు. మీరు బాగా వినాలి, నీ కోసం చేస్తున్నారు, నీ కోసం చేస్తున్నారు. నువ్వు బాగా చదువుకోవడానికి చేస్తున్నారు కాబట్టి నువ్వు బాగా చదువుకోవాలి. ఇది మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏ సార్ నువ్వు మీ అందరూ బాగా చదువుకోవాలి. ఈరోజు చాలా సంతోషంగా ఉంది, ఇంత లేట్ అయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉండి మీ అందరూ కూడా చాలా చేస్తున్న గవర్నమెంట్ నుంచి జగనన్న పాలనలో చేస్తున్న మంచి అంతా కూడా మీరు అర్థం చేసుకున్నారు. కాబట్టి ఈ బైజూస్ యాప్తో మీ అందరూ కూడా రానున్న కాలంలో ఈ బైజూస్ యాప్ వల్ల ఈ ట్యాబ్లో మీరు ఇంట్లో చదువుకోవచ్చు, మీరు ఎక్కడున్నా కూడా చదువుకోవచ్చు. అండ్ ఆఫ్లైన్లో కూడా ఇది పనిచేస్తుంది. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఈ అడ్వాన్స్మెంట్ టెక్నాలజీతో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలు ఎవరూ కూడా వెనకబడకూడదు. ఈ కార్పొరేట్ స్కూల్లో చదివినటువంటి పిల్లలతో పోటీగా మీరు కూడా మీ యొక్క స్కిల్స్ టాలెంట్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. అంత స్కిల్స్ మీ అందరి దగ్గర కూడా ఉండాలి. ఈ స్మార్ట్ లెర్నింగ్ మీకు కొత్తగా ఉండొద్దు, మీరు వెనకబడొద్దు. మీ కెరియర్లో మీరు కూడా అందరితో పాటు ముందు రాణించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. అండ్ ఇందాక ఒక టీచర్తో నేను మాట్లాడుతూ ఉన్నా, ఐ వాజ్ గోయింగ్ త్రూ ద యాప్ యాప్లో సబ్జెక్ట్స్ అన్ని చూస్తున్నా, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అండ్ బయాలజీ, అండ్ సోషల్ కూడా ఉంది. అండ్ ఐ వాజ్ ఆస్కింగ్ ఎకనామిక్స్, సివిక్స్ అండ్ జియోగ్రఫీ, హిస్టరీ, అన్నీ కూడా సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇందులో. నేను అడుగుతా ఉన్నాను ఇవన్నీ మరి మీరు చూసారండి అంటే, మాకు ట్రైనింగ్ ఇచ్చారు మేడం, మాకు మొత్తం ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు పిల్లలందరికీ కూడా మేము నేర్పిస్తాం, అసలు ప్రాబ్లం లేదు. వీళ్ళంతా నాకు ఒక్కటే అనాలనిపిస్తుంది, కొంచెం జెల్సీగా ఉందని అనింది ఆవిడ. ఏంటి అంటే, వీళ్ళందరూ చాలా అదృష్టవంతులు మేడం, మా టైంలో ఇవన్నీ లేవు, మేము నేర్చుకుంటున్నప్పుడు. సో ఒక టీచరు జస్ట్ ఇందాక ఇంటరాక్ట్ అయినప్పుడు అన్నారు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి, దిస్ ఆల్ ఫర్ యువర్ వండర్ఫుల్ బ్రైట్ ఫ్యూచర్ జగనన్న ఈజ్ డూయింగ్. సో యూ ఆల్ హ్యావ్ టు మేక్ యువర్ లైఫ్ కలర్ఫుల్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ కిడ్స్. థ్యాంక్ యూ.